வரமேறி தனையா பிரபோதாக்கா பிஷப்பு காட்டூரி பிரபுதாசையா பரமா தன்றி பரமா தன்றி காலமுனா பரமா தன்றி நில்லோமேமி பரசா காலமோ சர்வமுலேத்தே இம்புகனோ ஸ்மரணா சேயுதமு ஸ்மரணா சேத்துமோ నిన్ను నిరత ప్రేమతో హరువుగా స్తుతియించుమో మేము హర్షారావముతో నిరుపమా దేవా నిన్ను స్తుతియించుమో పరమా తండ్రి నిన్ను మేము మీ பரசாகாலமுனா சார்வமுலேத்தே இம்புகனு ஸ்மரணா சேத்துமு இம்புகனு ஸ்மரணா சேத்துமு గొరియా పిల్ల యొక్క ప్రేమ గూర్చి భక్తితో గోరంతా లేక చేతు మేపుడు గోనాంబు గానాంబు గానాంబు దినములన్నీ మేము నిన్ను దీన మనసుతో దినములన్నీ మేము దీన మనసుతో వానరమాని సంతాసమున వినతి చేతుమో వినతి చేతుమో వినతి చేతుమో పరమా తండ్రి నిన్న
సరసకాలము సర్వములెత్తింపుగను స్మరణ చేతుము పవిత్రుడు ప్రేసుతుడు సర్వేశ్వరుడు హెరాలమైన దీవెనలిచ్చి అప్పద్రాక్షసములిచ్చి ఆత్మీయ ఆనందమును శాశ్వత దీవెన మరి ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా మనం ప్రార్థనా ఛానల్ ద్వారా వింటూ ఉన్నాం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు దైవిక సందేశం ఏమిటయా అంటే దేవవాక్యములో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పిల్లలు తండ్రి యొక్క విధానాన్ని ఎలాగా కాంక్షిస్తారు అనే విషయాన్ని మనం చూద్దాం ఆ దినాల్లో దేవుడు అయిన యావే కొన్ని విషయాలు తెలియజేశాడు దేవుడు వంశావళిలన్నిటిని కూడా ఆశీర్వదించి తండ్రి అయిన దేవుడు కుమారులైనటువంటి మానవాళిని బహుగా ఆశీర్వదించాడు ఆ తండ్రికి కుమారులుగా మనం ఉండాలని ఆయన ఊపిరిని మనలో ఊదాడు అలా ఊదిన దేవుడు మన యొద్ద నుండి ఏమిదా కోరుకున్నాడయ్యా అంటే ఇదిగో దైవిక వాక్య నివృత్తిని కోరుకున్నాడు దైవిక యథార్థతతో కూడిన భక్తిని విశ్వాసతను ఆయన కోరుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా పరలోకపొందున్న తండ్రి మానవుల యొద్ద కోరుకున్న విధానం ఎలాంటిదై అంటే ఆయన అభిషేకత్వంతో కూడిన అభిషేకాన్ని జీవవాయువును ఊదటమే కాకుండా ఆయన అభిషేకాన్ని కూడా మానవుల మీద ఉంచాడు యాజకత్వాన్ని అభిషేకాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆయన మనందరికీ తండ్రిగా ఉన్నాడు నిర్గమాకాండం 40:15 వారు నాకు యాజకులయ్యుండుటకై నీవు వారిని తండ్రికి అభిషేకము చేసినట్లు వారికి నీ అభిషేకము చేయుము వారి అభిషేకము తరతరముల వరకు వారికి నిత్యమైన యాజకత్వముగా సూచనగా ఉండెనను దేవుడైన యావే మానవులను ఏర్పాటు చేసుకొని ఆయన సేనలో పనిచేయటానికి రావాలని ఆయన పిల్లలను అభిషేకించటానికి సృష్టికర్త అయిన తండ్రి కోరుకున్నాడు అండ్ దోస్ షెల్ట్ అనాయింటెడ్ దామ్ యాజ్ అ త్రో డిస్టైడ్ అనాయింటెడ్ దేర్ ఫాదర్ దట్ దే మే మినిస్టర్ ఆన్ టు మీ ఇన్ ద ప్రసెటెడ్ ఆఫీస్ ఫర్ దేర్ అనాయింటింగ్ షెల్ షూర్లీ బి అన్ ఎవర్లాస్టింగ్ ప్రస్టూడెడ్ హుడ్ త్రూ అవుట్ దేర్ జనరేషన్స్ అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు తండ్రి అభిషేకము చేసినట్లు ఈ లోకంలో దేవుని సేవకుల్ని అభిషేకం చేయబడిన వారని మానవులు గుర్తించకపోవచ్చు కొన్ని కొన్నిసార్లు మానవులు పక్కన పెట్టవచ్చు కొన్ని కొన్నిసార్లు కానీ దేవుడు మానవాళిని అభిషేకించిన దేవుడిగా యాజకులుగా అభిషేకించిన తండ్రిగా మనకి ఆయన కృపను విస్తారముగా ఇచ్చాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని పిల్లలు కానీ దైవ సేవ చేసిన వారు కానీ దేవుని నామమందు తమ బాక్సును పట్టుకొని వచ్చి యాచన చేస్తూ ప్రార్థన చేసే సవార్థికులను కానీ మీరు ఇగ్నోర్ చేసినట్లయితే వారి మీద అభిషేకం ఉన్నది తండ్రి అభిషేకం అని గుర్తించకుండా అవహేళనగా సులచకనగా మాట్లాడినట్లయితే దేవదేవుని ఉగ్రతకు పాత్రలు అవ్వక తప్పదు అని బైబుల్ తెలియచేస్తూ ఉన్నాయి అంతేకాదు అభిషేకించబడినటువంటి తండ్రి అభిషేకము కలిగినటువంటి బిడ్డలు ఎలాగా ఉంటారు అయ్యా అని మనం గనక పరిశీలన తీసుకుంటే లేవ్యాకాండం 16:32 చెప్తా ఉంది ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడై అభిషేకము పొంది తన్ను ప్రతిష్ఠించుకొనినో ఆ యాజకుడు ప్రాయచిత్తము చేసుకునిన నార వస్త్రములైన ప్రతిష్ట వస్త్రములను ధరించుకొనవలెను ఒకవేళ ఇప్పుడు నీ దగ్గర కనపడే సువార్తికులు కానీ నీ దగ్గరకు కనపడే కాపర్లు కానీ నీ సంఘములో కనబడే కాపర్లు ఏదో తెల్ల ప్యాంటు తెల్ల చొక్కో వేసుకొని వచ్చేస్తున్నారు వారికి తండ్రి అభిషేకం లేదు ఇదేదో కావాలనేదో సేవ చేసుకుంటున్నారులే అని నువ్వు అనుకొని వారిని ఇగ్నోర్ చేస్తే
వారి వెనకాల నరబట్టలు ఉన్నాయని వారు అభిషేకము నొందిన బిడ్డలని వారిలో తండ్రి అభిషేకం ఉందని తండ్రి చేత వారు పంపబడిన వారని నువ్వు గుర్తెరకకుండా అంధకార సంబంధమైన దేవత నీ మనోనేత్రాలకు అంధత్వం కలిగజేస్తే చివరికి నష్టపోయేది చివరికి అగ్నిగుండ పాలయ్యేది నీవే అనే విషయాన్ని గుర్తెరగాలి దేవుడు అభిషేకం చేసిన బిడ్డలు వేరే పని ఉండదు వారికి వేరే ఆపక ఉండదు వారికి లోకములో ఒక అడుగు దేవునిలో ఒక అడుగు ఏయరు అటు లోక సర్వెంటుగా ఇటు దేవుని సర్వెంటుగా ఉండరు వారు ఎప్పుడు దేవుని పనిలోనే విద్యా బుద్ధులతో తమ జీవిత వైభవాన్ని ఆధ్యాత్మికముగా మలుచుకుంటారే తప్ప అనంతుడైనటువంటి శాశ్వితుడైనటువంటి పితాయన సర్వేశ్వరుని ఆ తండ్రిని మాత్రం అవహేళన చేస్తూ బ్రతకరు అనే విషయాన్ని గుర్తెరగాలి ఈ రోజు వాక్యం చెబుతుంది ద్వితీయోపదేశ కాండములో 7వ అధ్యాయము 13వ వచనములో అంటాడు ఆయన నిన్ను ప్రేమించి మన తండ్రి అయిన దేవుడు ఆయన పోలుకులు ఆయన స్వరూపములో సృజించిందే కాకుండా మనల్ని ప్రేమించాడు ఆయన మనల్ని నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చదనను నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమును నీ సన్యఫలమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువులను నీ మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును తండ్రి ఎంతగా కోరుకున్నాడో చూసావా ప్రతి క్షణము నీకు 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 నీ కుటుంబానికి నీ పిల్లలకి నీకు సమస్తమునే మెటీరియల్గా ఇవ్వటమే కాకుండా అన్నిటినీ కూడా అనుగ్రహించడమే కాకుండా ఆ తండ్రి నిన్ను ఒక వైభవేతంగా ఉన్నతముగా తీసుకెళ్లాలని ఆశీర్వాదాలమ్మట ఆశీర్వాదాలు కుమ్మరించడమే కాకుండా అమితముగా అతి ప్రేమగా ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు ప్రేమేనం ఆశీర్వచన అభిరుదాయ నమామయ త్రోహితం పితయేన ప్రమాణ గర్భఫలయే భూఫలయే సన్యమవాస్యతహే ద్రాక్షణ్యం దైవనూనే పశుగణాయ బృద్ధియే మందలం భవితామృతం ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములోని నీ గర్భఫలమును నీ భూఫలమును నీ సన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించిన నీ తండ్రి నిన్ను దీవించెను అండ్ హీ విల్ లవ్ దోస్ అండ్ బ్లెస్ దోస్ అండ్ మల్టిప్లై దో హీ విల్ ఆల్సో బ్లెస్ ద ఫ్రూట్ ఆఫ్ ద ఊమ్ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ ద ల్యాండ్ దే ఆర్ కోనేటెడ్ విన్ అండ్ టు దెన్ oil and to the increasing the kind of the flock of the sheep in the land which is showered unto the fathers to give those priya devunu bullara aa tandri anta goppa devu alanti goppa devudu enatvanti tandrini ala goppa tandrini nuvu eppudu piliste appudu niku palagataniki నిన్ను కన్న తండ్రి ఒక్కోసారి దూరంగా ఉండొచ్చు ఒక్కోసారి నువ్వు సెల్ ఫోన్ చేస్తే అతను స్విచ్ ఆఫ్ చేసి ఉండొచ్చు ఒక్కోసారి నీకు ఆయనకు కమ్యూనికేషన్ లేకపోవచ్చు ఒక్కోసారి ఆ తండ్రి భౌతికంగా ఈ లోకములో లేకపోవచ్చు కానీ నిన్ను నన్ను సృష్టించిన మన తండ్రి ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆయన నువ్వు ఫోన్ చేస్తే కాల్ తీటాకు రెడీగా ఉన్నాడు నువ్వు మోకరించి ఒక నెంబర్ నువ్వు 128 అని కొట్టి ఒకటో నెంబర్ నొక్కితే 128 స్లామ్స్ 1 అని కొడితే చాలు ఆయన వచ్చేస్తాడు యెహోవా దేవుడు అయిన నీ తండ్రి నీతో మాట్లాడతాడు యెహోవా ఇందు భయభక్తులు వాడు ఇలా కూడా ఆశీర్వదించబడను నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము హెవెన్లీ ఫాదర్ ఈజ్ కాలింగ్ టు అవర్ ద వర్డ్ అనే విషయాన్ని గుర్తెరగాల ఈరోజు అభివృద్ధి ఫలములోని ఉన్నావు ఆశీర్వాదపరములోని ఉన్నావంటే నీకు నాకు ఒకే తండ్రి ఉన్నాడు ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాడమ్మా ఆయనకి రిస్ట్రిక్షన్స్ ఉండవు ఆయనకి బంధు ప్రీతి ఉండదు ఆయనకి క్యాస్ట్ కలర్ క్రీడ్ ఉండదు ఆయనకు కృత్రిమైన ధన
ఆలోచన ఉండదు ఎందుకంటే ఆయనే సర్వభౌమ అధికారము కలిగిన వాడు కాబట్టి ఆయనే సర్వమును నోటి మాటతో కలిగి చేసిన వాడు కాబట్టి ఆయన ఊపిరి నీలో నాలో ఉంది కాబట్టి నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పొలుకుతాడు ఆ పరలోకపు తండ్రి అలాంటి తండ్రితో నీవు కలిగి సహోచ్యం కలిగి ఉండడం అలాంటి తండ్రితో ప్రేమను పంచుకోవడం సాధారణమైన విషయమా కాదే ఎంతో ఉన్నతమైన విషయమని గుర్తెరగాలి అందుకనే ద్వితీయోపదేశకాండ 8 ఒకటి అంటాడు మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని నడుచుకొనవలెను ఆచరించి నడుచుకొనవలెను అనుసరించి నడుచుకొనవలెను ఆల్ ద కమాండ్మెంట్స్ విచ్ ఐ కమాండెడ్ దోస్ దిస్ డే Shall you obey you to do that why man live and multiply and go in and prosper with the land which is the Lord shower unto your father priya devuni bidalara అలాంటి తండ్రి నీకు దొరికాడు నాకు దొరికాడు ఆయనను విడిచిపెట్టమాక భౌతికంగా ఒకేలా మీ తండ్రులు ఒకేలా పరమపదించుంటే పరలోకపు తండ్రి నాకు కలిగి ఉన్నాడు ఆయన మమ్మల్ని అందరిని సృష్టించాడు అని ఆయనకు నువ్వు ఎప్పుడు కూడా జపం చెప్పే వ్యక్తిగా ఉండాలి ఆరాధించే వ్యక్తిగా ఉండాలి ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని కనపర్చే వ్యక్తులుగా మీరు ఉండాలని బైబిల్ తెలియజేస్తా ఉంది ఈరోజు అంశము తండ్రి ఫాదర్ అనే అంశం ద్వారా మీతో మాట్లాడుతున్నా మన ఇంట్లో ఉన్న మన తండ్రి సన్మార్గుడైతే మన కుటుంబం సన్మార్గంగా ఉంటుంది ఫాదర్స్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ ఇన్ ద బైబిల్ ఫాదర్స్ లైఫ్ మదర్స్ లైఫ్ చిల్డ్రన్స్ లైఫ్ దేర్ ఈస్ ద త్రీ టైప్ ఆఫ్ లైఫ్స్ ఈజ్ హియర్ ఇన్ ద బైబిల్ ఒకటి తండ్రి సన్మార్గపు జీవితం ఫాదర్స్ లైఫ్ ఆ ఫాదర్స్ లైఫ్ని ఫుల్ఫిల్ చేయటానికే మన తండ్రి అయిన దేవుడు కుమారస్థానం తీసుకొని లోకానికి వచ్చి పరలోకపు తండ్రికి ఆయన మక్కువ చూపించి ఆత్మను అప్పగించుకున్నాడు పరలోకపు తండ్రి గొప్పవాడని ఆయన మహిమాన్వితమైన శక్తి గొప్పదని రుజువు చేశాడు చేసినటువంటి ఆ తండ్రి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ భూలోకములో తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు పని అయి ఉన్నది అంటాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా అలాంటి తండ్రిని మనం కలిగి ఉండడం పరలోకపు తండ్రిని మన ఔదర్యం మన భాగ్యం మన దైవికత మన యథార్థత మన నీతి మన దైవికమైన ఆనందానికి తార్కాణం కాబట్టి అలాంటి తండ్రిని మనం కలిగి ఉన్నందుకు భరోసాతో మన తలలు పైకెత్తి ఆకాశమందు ఆసీనుడైన మన తండ్రి వైపు చూస్తూ ఆనంద డోలికలలో ఎప్పుడూ ఉగిసలాడే వ్యక్తులుగా ఉండాలి అంతేగాని ఏదో పోగొట్టుకున్నట్టుగా చావుకల సమ్మమించినట్టుగా మనం ఉండకూడదు క్రైస్తవుడికి ఒక ఔన్నత్యత ఏంటంటే మన తండ్రి పరలోకములో ఉన్నాడు మై ఫాదర్ ఈజ్ ఎ హెవెన్లీ ఫాదర్ మై ఫాదర్ ఈజ్ అథారిటీ ఫాదర్ అనే విషయాన్ని మనం కలిగి ఉండాలి చెప్పాలి అందుకనే ఈ విషయాలన్నిటిని కూడా ప్రవక్తలు చెప్పారు 40 మంది ఈ విషయాలన్నిటినీ కూడా అనేక మంది కూడా ప్రబోధించారు అనేక మంది కూడా ఆ పరలోకపు తండ్రి యొక్క మహిమను పుణికి పుచ్చుకున్నారు అనేక మంది కూడా పరలోకపు తండ్రి యొక్క పవర్ ఎలా ఉంటుందో రుజువు చేశారు దానియేలు లాంటి వారు షడ్రకు మేషకు అబెద్నెగోలు లాంటి వారు కాబట్టి ఆ పరలోకపు తండ్రిని నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పిలిస్తే ఆయన ప్రత్యక్షమవుతాడు ఆయన సర్వోన్నతుడుగా కూడా నీతోనే ఉంటాడు అనే విషయాన్ని గుర్తెరగాలి ఆ పరలోకపు తండ్రి భూమి మీదకి వస్తున్నాడు వస్తున్న ఆ తండ్రి కుమారస్థానం తీసుకుంటున్నాడు ఆ కుమారస్థానం తీసుకున్న ఆ తండ్రి ఎవరయ్యా అంటే సాక్షాత్తు సర్వోన్నతుడు అని దూతలు చెప్పాయమ్మా ఎవరు చెప్పారు తెలుసా దూతలు చెప్పేశాయి ఏ దూతలు చెప్పింది అంటే గాబ్రియల్ దూత చెప్పింది పరలోకపు వాణి ప్రభువాణి భవిష్యవాణి పలికిందమ్మా ఎలా పలికిందంటే లూకా సువార్త 1:32 దీనికి ఆధారం ఏ విధంగా పలికిందంటే ఆయన గొప్పవాడైన సర్వోన్నతుని కుమారుడు అనబడును ఈ యేసుక్రీస్తు ఎవరు కుమారుడు అంటే సర్వోన్నతుని కుమారుడు అంటే సర్వమును ఉన్నతుడుగా చేయగలవాడు ఈ షల్ బి గ్రేట్ అండ్ షల్ బి కాల్డ్ ద సన్ ఆఫ్ ద హైయెస్ట్ అండ్ ద లార్డ్ గాడ్ షల్ గివ్ ఆన్ టు హిమ్ ద థ్రోన్ ఆఫ్ హీస్ ఫాదర్ ఆఫ్ డేవిడ్
సర్వోన్నతుని కుమారుడు అనబడను, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. దావీదు ఏలిన సింహాసనాన్ని ఇస్తాను అంటాడు. ఏ సింహాసనము ఆయన కావాలి అంటే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, కాబట్టి ఆయన సింహాసనం. అలాంటి తండ్రే కుమారుడిగా వస్తున్నాడు, సర్వోన్నతుని కుమారుడిగా వస్తున్నాడు. ఆ కుమారుని అందు మీరు విశ్వాసం ఉంటే మీకు సర్వం ఉన్నట్టే, ఆ ప్రభువుని మీరు నమ్ముకుంటే మీరు సమస్తము కలిగి ఉన్నట్టే, ఆ ప్రభువుతో మీరు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే ఈ లోకములో అన్నీ మీకు ఉన్నట్టే అని భవిష్యవాణి ప్రభువాణి గాబ్రియేలు దూతలు చెప్పేశాయి. దేవుని గురించి వాక్యాన్ని వివరించాయి. ఈరోజు దైవికంగా వాట్ ఈజ్ యువర్ ఫాదర్, వేర్ ఈజ్ యువర్ ఫాదర్, నీ తండ్రి ఎక్కడ, నీ తండ్రి ఎవరు అని ఎవరన్నా అడిగితే నువ్వేం చెప్తావంటే మై ఫాదర్ ఈజ్ హెవెన్లీ ఫాదర్. ఒక ఆయన నేను 2007లో సింగపూర్ ఫ్లైట్ జెట్ ఫ్లైట్ ఎక్కి వెళ్తా ఉన్నా, అంటే ఇది జల్ఫ్ బూస్టింగ్ చెప్పడం కాదు, వెళ్తా ఉన్నా పక్కన నుంచి ఇంపార్టెంట్ పర్సన్ కూర్చున్నాడు, పక్క పక్క సీట్లు కదా ఎవరెవరినే వస్తాడు. అతను సింగపూర్కు సంబంధించినటువంటి ఒక పెద్ద బిజినెస్ మ్యానో లేదో పొలిటికల్ లీడరో మనకు తెలీదు, పెద్ద వయసు, కూర్చున్నాడు. ఫ్లైట్ లేచింది, హిందూ మహాసముద్రం మీద పైన నడుస్తూ ఉంది, పైన ఫ్లైట్, కింద హిందూ మహాసముద్రం. 4 అవర్స్లో దిగిపోతాం, చెన్నై నుంచి ఎక్కాను నేను, 4 అవర్స్లో దిగిపోతాం మనం సింగపూర్. ఈ ఎప్పుడైతే హిందూ మహాసముద్రం పైన ఈ ఫ్లైట్ వెళ్తుందో ఆయన నాతో మాట్లాడాడు. కొంచెం భయపడ్డాడేమో కానీ కిటికీ దగ్గర పడ్డది ఆయనకి సీటు, నేను పక్కన కూర్చున్నా. ఆ మాట్లాడాడు ఇంగ్లీష్, సింగపూర్ కదా చైనీస్ టైప్ ఆయన. యూ కేమ్ ఫ్రమ్? ఐ కేమ్ ఫ్రమ్ ఇండియా, ఐ డూయింగ్స్ ఫ్రమ్ గాడ్ సర్వెంట్ అని చెప్పా. చెప్పినాక ఆయన అన్నారు, తెలుసా ఈ సీలో వెళ్తున్న కింద ఉన్న హిందూ మహాసముద్రంలో నాసు నుంచి నూనె తీసే కర్మాగారానికి నేను వానర్నని చెప్పాడు ఆయన. ఇంత ఆధిక్యత ఇచ్చిన మా తండ్రి ఎవరో తెలుసా? హెవెన్లీ ఫాదర్ అన్నాడు. ఎవరన్నాడు? పరలోకముందున్న నా తండ్రి, ఆయన రక్షింపబడ్డ ఆయన. ఓ చర్చిలో ప్రీస్ట్ అనమాట, చివరికి ఒక చర్చిలో ప్రీస్ట్ అని నాకు తేలింది. ఇలా ఉద్యోగం ఇలాంటిది ఎలా సంపాదించావు నువ్వు అంటే ఆయన చెప్పాడు, ఇది నా తండ్రి ఇచ్చాడు ఇంత గొప్ప ఉద్యోగం. షీజ్ వండర్. నేను చాలా ఆశ్చర్యపోయా, అంత పెద్ద ఉద్యోగి పక్కన నా తండ్రి, నీ తండ్రి నిన్ను మనల్నిద్దరిని కలిపాడా? నీ తండ్రి ఒక్కడే, నా తండ్రి ఒక్కడేనా? అలాంటి రక్తం కార్చిన ఆ తండ్రి యొక్క రక్త సంబంధికులమా మనమని కొద్దిగా కళ్ళబుట్టి కొంచెం ఆనంద బాష్పాలు కన్నీళ్ళు వచ్చాయి నాకు. నేను ఇక ఆయన్ని దిగేదాకా దైవవాక్యాలు చెప్తానే ఉన్నా. ఎప్పుడు ల్యాండ్ అయిందో నాకు అవర్స్ కూడా తెలియల. చాలా రికార్డ్స్ ఆయనకు వాక్యాలు చెప్తా ఆనందంగా విన్నాడు. తర్వాత జరిగింది ఏంటంటే వాళ్ళ చర్చికి నన్ను పిలిచాడు. నేను ఆ యొక్క 9 రోజుల్లో ఒక రోజు ఆ సెమినరీలో ఉన్నప్పుడు మా చర్చిలో మీరు ప్రీచ్ చేయాలని పిలిస్తే నేను వెళ్ళాను. ప్రియదేవుని బిడ్డలారు, ఎందుకు చెప్తున్నానంటే పరలోకపు తండ్రి యొక్క సంబంధం, పరలోక తండ్రి యొక్క మహిమాన్వితమైనటువంటి ఫెలోషిప్ అలాగా ఉంటుంది ఆశీర్వాదకరంగా. లోకానుసారమైన వారి యొక్క జీవితాలు ఆలోచనలు ఎలా ఉంటాయంటే చాలా విరుద్ధంగా, చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందుకే మార్కు సువార్త 9:21లో ఆయన చెప్తున్నాడు, అండ్ హీ ఆస్క్డ్ హీస్ ఫాదర్ హౌ లాంగ్ ఈజ్ ఇట్ అగో సిన్స్ దోస్ కేమ్ ఆన్ టు హిమ్ అండ్ హీ సెడ్ ఆఫ్ ఏ చైల్డ్. అప్పుడు ఆయన ఇది నీ వినికి సంబంధించి ఎంతకాలమైనదని వాని తండ్రి అని అడగగా అతడు బాల్యము నుండే లోకములో ఉన్న జబులు, లోకములో ఉన్న ఇవన్నీ కూడా మన తండ్రులు అంటబెట్టుకొని బాల్యం నుండే ఇస్తారు, కానీ పరలోకపు తండ్రి మనకున్న ప్రతి డాగు మచ్చను కడిగేసి మనల్ని పవిత్రంగా పరచడం కోసం రోగాలు రొప్పులన్నీ తీసి పరమానందముతో కూడినటువంటి జీవితాన్ని మనకి అనుగ్రహిస్తాడు. అది పరలోకపు తండ్రికును లోకములో ఉన్న మనకి వ్యత్యాసం. కాబట్టి నువ్వు పరలోకపు తండ్రి యొక్క అడుగు జాడల్లో పుట్టావని, పరలోకపు తండ్రి యొక్క మహిమాన్వితమైన ప్రేమలో నువ్వు నాటబడ్డావని విషయాన్ని గుర్తెరగాలి. అలాగా గుర్తెరిగిన నాడు, అలాగా గమనించిన నాడు ఆత్మ సంబంధమైన
ఆశీర్వాదాలను మనము కలిగి ఉంటాం. చూడండి, ఈ విషయాన్ని ప్రభువారు చెప్తా ఉన్నాడు. ఈ విషయాన్ని దేవుడు మానవునికి తెలియజేస్తా ఉన్నాడు. వాక్య విధానమైనటువంటి విషయం, దైవిక నివృత్తితో కూడిన విషయాన్ని ప్రభుల వారు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని యొక్క మాట ప్రకారముగా జీవించే వారి యొక్క జీవితాల్లో తండ్రి ఆకర్షిస్తాడు. ఆ తండ్రి, నా పిల్లలు, నేను దేవుడి యొక్క బిడ్డని అని గుర్తెరుగుతాడు. పరలోకపు తండ్రి యొక్క ఆకర్షణ పొందుకుంటాడు. యోహాను సువార్త 6:45 అంటాడు, ఇట్ ఈస్ రైటన్ ఇన్ ద ప్రాఫిట్స్ అండ్ దే ఆర్ షెల్ బి కాల్డ్ టు గెట్ ఆఫ్ గాడ్ ఎవ్రీ మ్యాన్ దర్ ఫోర్ దట్ హ్యాత్ హర్డ్ అండ్ హ్యాత్ లెర్నడ్ ఆఫ్ దోస్ ఫాదర్ కమిత్ ఆన్ టు మీ. నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే కానీ ఎవడను నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వాణిని లేపుతాను. పరలోకపు తండ్రి మిమ్మల్ని ఆకర్షించాలి అంటే పరలోకపు తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన ఆకర్షిస్తే నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావు. చాలామంది, నేను అందుకే చర్చి నమ్మను, నేను హేతువాదిగా ఉంటాను, నేను దేవుడు లేడు, జనాలను నమ్మను అంటే ఆ తండ్రి నిన్ను ఆకర్షించాలా? ఆకర్షించేటట్టుగా నువ్వు ఆ సమయాన్ని కల్పించుకోవాలా? లోకానికే కల్పించుకున్నావు. లోకమునున్న వాటిని ఇదే నా జీవితం అని దాన్నే నువ్వు రంగులుగా దిద్దుకున్నావు. పరలోకపు తండ్రికి నువ్వు సరెండర్ అవ్వాలా? అయ్యుంటే దేవుడు నిన్ను ఆకర్షించేవాడు, నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేవాడు. ఆధ్యాత్మికమైన తండ్రికి నీకు ఎప్పుడు కూడా ఆ బంధము పెనవేసుకుని ఉండేది. కాబట్టి తండ్రి ఆకర్షించినటువంటి బిడ్డగా, ఆయన పిల్లలుగా, ఆయన చిత్త ప్రకారమైన జీవితాన్ని జీవిస్తూ ఈ లోక మాలిన్యమును విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన దైవికతతో నడవాలని పిత అయిన సర్వేశ్వరుని సన్నిధిలో ఈ వాక్యములుగా తెలియచేస్తూ వచ్చియున్నా. సర్వేశ్వరుడు దేవరవారు, మరి తండ్రి, ఫాదర్, హెవెన్లీ ఫాదర్, పరలోకమందున్న మా తండ్రి మనకిచ్చిన ఒక గొప్ప ఈ అంశాన్ని ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా ఈ కొద్ది నిమిషాలు మీరు వీక్షించినందుకు పిత అయిన సర్వేశ్వరుడు పరము నుండి మిమ్మల్ని దీవించి అప్పద్రాక్షసులిచ్చి ఆత్మీయ దీవెన చేకూర్చునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజించబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమున నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము నేటికి మీరు మాకు దయచేయండి. మా యద్దన అప్పు పొడివాన్ని మేము మన్నించిన ప్రకారం మా అప్పు రుణము దా మన్నించండి. మమ్ము శోధలోకి తేక కీడు తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము మీరయ్యున్నారు. ఆమేన్. పరమ తండ్రి మిమ్మలను మహుగా దీవించి ఆత్మీయ ఆనందమును, అప్పద్రాక్షరసమును, సంతోష జీవితమును వసగునుగాక. దేవరవారు మీతో వచ్చునుగాక. ఆమేన్.